बीजेपी राष्ट्र अध्यक्षुलु बंडि संजय कुमार पिलुपु मेरकु मेदक जिल्ला अध्यक्षुलु गड्डम श्रीनिवास गुप्ता आध्वर्यंलो जिल्ला कलेक्टर कार्यालयं ముందర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కళాశాలలో తగ్గిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఒక పక్క డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం వ్యాట్ పై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉదయ్ కిరణ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండ వీణ, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బక్కవారి శివ, నాచారం చందు, ఎక్కలదేవి మధు, హర్కార్ మహిపాల్, ఎక్కలదేవి నరేష్, కల్కి నాగరాజు, హాకుల ప్రభాకర్, జనార్దన్, వరప్రసాద్, సంగీత, శ్రీకాంత్, బబ్లు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ను వెంటనే తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలి. వారం అవుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము సుంకాన్ని తగ్గించేసేసి 10 రూపాయలు డీజిల్ పై, 5 రూపాయలు పెట్రోల్ పై తగ్గించిన విషయము దేశ ప్రజలందరికీ కూడా తెలుసే. మరి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ను కూడా తగ్గించినటువంటి విషయము దేశ ప్రజలందరికీ, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసినప్పటికీ, మరి బీజేపీ అధికారంలో ఎక్కడైతే ఏ రాష్ట్రంలో ఉందో అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యాట్ను తగ్గించారు. మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ ధనిక రాష్ట్రంలో మరి ఈ కేసీఆర్ ప్రభుత్వం వ్యాట్ను తగ్గించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. మరి సామాన్యుని నడ్డి విరిచే విధంగా మరి మొన్నటి వరకు ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ డీజిల్ పెరిగిందని చెప్పేసి అరిచినటువంటి, గగ్గోలు పెట్టినటువంటి ఈ టీఆర్ఎస్ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి ఇప్పుడు ఎక్కడ నిద్రపోయిందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ను వెంటనే తగ్గించాలని చెప్పేసి సామాన్య మానవుని యొక్క మరి నడ్డి విరవద్దని చెప్పేసి, సామాన్య మానవునికి ఊరట కల్పించాలని చెప్పేసి నిజంగా నీకు తెలంగాణ ప్రజలపై చిత్తశుద్ధి, నమ్మకము, ప్రేమ, అభిమానము ఏమన్నా ఉంటే ఈ పేద ప్రజలు ఏదైతే వాడుతున్నారో ఈ పెట్రోల్ డీజిల్ను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తగ్గించిందో రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ను కూడా తగ్గించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై.